ఆటో డ్రైవర్లు బస్సుల్లో అడుక్కుంటున్నారు, మాకు ఇక ప్యాసింజర్స్ ఎలాగో లేరు అని చెప్పేసి. అది సింబాలిజంగా చేస్తున్నారు. నిజమే వాళ్ళ బాధ నిజమే. ఎందుకంటే వాళ్ళు బతుకుతుంది ఇన్నాళ్ళు ఏంటంటే ఈ షేర్ ఆటోలు, మెయిన్గా మేజర్ ఆటోల కన్నా కూడా ఈ షేర్ ఆటోలు వాళ్ళకి పాప పొద్దు నుంచి ఈ వాడు ఒకడు గచ్చిబౌలి నుంచి, గచ్చిబౌలి కాదు హైటెక్ సిటీ నుంచి సైబర్ సిటీ వరకు వెళుతూ వస్తూ ఉంటాడు. పొద్దు నుంచి సైకిల్ దాకా పాప వేస్తూ ఉంటాడు. 10 రూపాయలు 5 రూపాయలు 10 20 రూపాయలు తీసుకుని తొలుతూ ఉంటాడు వాడు. దాంతో రోజుకి 500 ఎంతో సంపాదించుకుని ఇంట్లో ఇచ్చుకుని బతుకుతున్నాడు. ఇవాళ ఈ ఫ్రీ బస్సు వచ్చేటప్పటికి అది ఎక్కేవాళ్ళు లేరు. దాన్ని ఎక్కేవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు, ఈ ఆడవాళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు తప్పని 20 రూపాయలు ఇచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కలెక్షన్ మొత్తం పోయింది వీళ్ళకి. వెళ్ళారు పాపం వడ్డీ పెట్టుకుని అలా ఖాళీ కూర్చున్నాం. అదే ఇదివరకు షేర్ ఆటోలు పీక్ అవర్స్లో దొరికేవి కాదు. నుంచోళ్ళు దొరికితే ఖాళీ ఉండేది కాదు, ఆటోలు దొరికేవి కాదు. ఇవి కాదు, ఈవెన్ యూబర్లు వీటిలో బుక్ చేసినా ఈ పీక్ అవర్స్లో ఆటోలు దొరికేవి కాదు. ఇవాళ చూడండి, బుక్ చేస్తే చాలా 5 నిమిషాలు వస్తున్నాయి వాళ్ళు. పాప వాళ్ళంటే వాళ్ళు బతుకుతారు నిజమే. వాళ్ళు వాళ్ళకి పెళ్ళం పెట్టలు ఉన్నారు కదా, ఆడవాళ్ళకి ఫ్రీ. మొగాళ్ళు ఓట్లు వేయలేదా? మరి మొగాళ్ళు ఓట్లు వేయలేదా? మొగాళ్ళ పరికరారా? మీకు ఓట్లు అంటే ఆడవాళ్ళేనా? ఇవన్నీ వస్తాయి సమస్యలు. ముందు వెనకాల కన్సెషన్ ఇవ్వండి. గతంలో ఏంటంటే బస్ పాసులు, స్టూడెంట్స్కి బస్ పాసులు ఇచ్చారు, మిగతా వాళ్ళకి కొంతమంది కన్సెషన్ ఇచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగులు కన్సెషన్ ఇవ్వండి. కన్సెషన్ వరకు ఓకే కానీ అసలు ఫ్రీ అంటే ఎన్నాళ్ళు ఇవ్వగలరు, ఎలా ఇవ్వగలరు? 3000 కోట్లు నష్టం వస్తుంది సంవత్సరానికి. ఎక్కడి నుంచి ఇప్పుడు అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఇవన్నీ పిచ్చెక్కినట్టు నోటికొచ్చిన నరంలేని నాలికెరక నోటికొచ్చిన వాగ్దానాలు చేసి అమలు చేయలేరు. ఎట్లాగో సచ్చి మూలిగి ఎంపీ ఎలక్షన్ దాకా చేస్తారు, తర్వాత చేతులు ఎత్తేస్తారు. ఆ చేతులు ఎత్తేస్తానికి ముందుకు ప్రణాళికగా ఆర్థికంగా బాగాలేదు, ఆర్థికంగా బాగాలేదని మీకు గెలిచినా తెలిసిందా? గెలకముందు తెలియదు. అంత అవగాహన లేకుండా ఎన్నికల్లో పోటీ చేశారా మీరు? మీరు వస్తే ఏంటి, ఉన్న పరిస్థితి ఏంటి, ఏమి లేకుండా గుడ్డిగా గుడ్డిది చేలో పడ్డట్టు ఎన్నికల్లో దిగారా? అది ప్రజలకు తెలిసిపోదు కదా. వీళ్ళు ఉన్న డ్రామాలు వీళ్ళు ఏమో వెళ్ళాలో ఏమి కాదు. వీళ్ళు ఇంకా పార్లమెంట్ ఎన్నికల వరకు చూస్తామమ్మా ఈ గొడవ. వీళ్ళు ఇలాగేదో అది ఇది చేస్తూ ఉంటారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళలో వాళ్ళకి మొదలవుద్ది. వాళ్ళ డిఎన్ఏ అది, కాంగ్రెస్ డిఎన్ఏ. వాళ్ళు కొట్లాడుకుంటూ వాళ్ళ గాంధీ భవన్ తగలబెట్టుకుంటూ అలవాటు వాళ్ళకి అది చేస్తారు. ఎన్నికల తర్వాత మనం ఆ తతంగం అంతా చూస్తాం. పార్లమెంట్ ఎన్నికల వరకు బెక్క పుచ్చుకొని అలా ఉంటారు. ఎందుకంటే పై నుంచి అధిష్టానం బతిమాలుతూ ఉంటుంది. ఎన్నికలు అయితే కాగండి, ఎన్నికలు అయినాక ఇక వెంకటరెడ్డి గ్రూపు, జానారెడ్డి గ్రూపు, ఇలా వరుస గ్రూపులు, జగ్గారెడ్డి గ్రూపులు, సీనియర్స్ గ్రూపు, మా జిల్లాకు రాలేదని గ్రూప్, ఈ గ్రూపులు అవుతాయి. ఒక్కొక్కడు ఎవడు ఎవడు మాట ఎవడు, అందరూ ముఖ్యమంత్రి హోదాలే. అక్కడ అందరూ మంత్రి హోదాలే. 64 మంది మేము ముఖ్యమంత్రులు, మా మంత్రులు కావాలంటారు. 18 మంది మించి ఇవ్వలేరు. ఇంకా నామినేటెడ్ పోస్టులో ఇచ్చిన ఒక 30 మంది చేస్తారు. మిగతా 34 మంది మాకేంటి మాకేంటి? వాడికన్నా మేమేం తక్కువ, వాడికి మంత్రి పదవి ఇచ్చారు మాకేమి ఇస్తారు? మాకు అవసరం లేదు. 12 మంది వదిలేశారంటే అయిపోయింది గవర్నమెంట్ డమాలు. అదే జరగబోద్ది ఎన్నికల తర్వాత. ఎన్నికల వరకు బెగబట్టుకుని కూర్చుంటారు. ఎన్నికల తర్వాత నువ్వెంత రేవంత్ రెడ్డికి వీళ్ళందరినీ కంట్రోల్ చేసేంత సీన్ లేదు. రాజశేఖర రెడ్డి కంట్రోల్ చేశారంటే ఆయన మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు కనుక ఆయనకు పట్టుంది. ఈయన నిన్నగా మొన్న వచ్చాడు. ఈయన వచ్చిన మాట్లాడితే నువ్వేంటి నిన్న వచ్చావు, మేము ఇప్పుడు ఆల్రెడీ కోమటిరెడ్డి అంటున్నాడు. నేను దీర్ఘకాలం ప్రెసిడెంట్గా పనిచేసి పార్టీ నిలబెట్టాను, నిలబెట్టబట్టి వాళ్ళ పోటీలో నిలబడగలిగాను. బట్టి విక్రమార్క అంటున్నాడు, నేను గత అసెంబ్లీలో పార్టీని గురించి వెళ్ళ విప్పి మాట్లాడబట్టి పార్టీ నిలబడింది. సో మా వల్ల పార్టీ నిలబడింది, నిలబడితే ఫైనల్గా నువ్వు వచ్చి గెలిచావు, నువ్వేంటి సొక్కా అని వీళ్ళు ఇప్పుడే మొదలెడుతున్నారు. ఇక రేపు అది ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ సినిమా విషయానికి వస్తే, ఇప్పుడు మణిశర్మ ఒక ఇంటర్వ్యూలో అన్నారు, అన్ని దేవిశ్రీ ప్రసాద్కి తమన్కే ఇచ్చేస్తే ఎలా? వాళ్ళకి రెండు ఇచ్చినప్పుడు అట్లీస్ట్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటున్నారు. పైగా ఈ మధ్య పవన్ సాంగ్స్ ట్రోల్ అవుతున్నాయి, దాని మీద తీసుకున్నాను నేను. ఇప్పుడు మణిశర్మ తప్పు, అసలు అడగటమే తప్పు. ఇక్కడ సక్సెస్ స్పీక్స్,
ఇండస్ట్రీలో సక్సెస్ స్పీక్స్, నథింగ్ ఎల్స్. ఇక్కడ నీకన్నా సూపర్ హిట్లు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు వెనకాల ఉన్నారు. ఎందుకున్నారంటే అసలు హిట్ లేవు కానీ సక్సెస్ స్పీక్స్ అంతే. సక్సెస్ ఎవడైతే పాటలు ఎక్కువ హిట్ సాంగ్స్ ఇవ్వగలుగుతున్నాడో ఆ మ్యూజిక్ డైరెక్టర్ వెనకాల వెళ్తారు. ఇవాళ నీకు రాలేదంటే నువ్వు హిట్లు ఇవ్వలేకపోతున్నావు కనుక రాట్లా. నీకు ఏ నువ్వు కాపీ సాంగులు నువ్వు అనుకునో తెలియకో తెలుసో ఇవ్వకూడదు. అది ఎక్కడో సింబల్ ఎక్కడో కాపీ గొంతు వినపడుతుంది, కాపీ వర్షం వినపడుతుంది కనుక ట్రోల్ చేస్తున్నారు. నీకు నువ్వు సక్సెస్ ఇవ్వు, నీ ఎంత పడతారు. దేవిశ్రీ కంటిన్యూస్గా కష్టపడుతున్నాడు. సినిమాకి రెండు పాటలు ఎట్టి పరిస్థితుల్లో సూపర్ హిట్ పాటలు ఇస్తున్నాడు. తమను రీరికార్డింగ్ అదరగొడుతున్నాడు. ప్రతి సినిమాలో ప్రేక్షకులు కూడా రీరికార్డింగ్ గురించి మాట్లాడే స్థాయికి రీరికార్డింగ్ చేస్తున్నాడు. నేపథ్యం మరి అయ్యి అతను వాళ్ళు సాధించుకున్నారు. కిరవాణి గారు మరి ఆయన సూపర్ హిట్లు ఇస్తున్నాడు. ఆయన నీలాగా మాట్లాడలేదు. ఆయన అన్నీ చేయడు, ఎవడు పడితే ఆయనకి చేయడు. ఆయనకి ఆ విషయం ఉండాలి. విషయాన్ని బట్టి తన యొక్క ప్రాముఖ్యత చూపించుకోగల స్థాయి ఉంటేనే ఆ కథ చేస్తాడు. కనుక ఆయన మాట్లాడలేదు. మరి నాకు అన్నీ నాకు ఒకటో రెండో వస్తున్నాయి అన్నీ ఆయన అంటలేదు. ఆయన సక్సెస్ కూడా ఆయన పరిమితులు ఆయన ఉంటున్నాడు. ఆయన కావాలనుకుంటే అన్ని చేయటం మొదలు పెడితే ఆయన అందరి నుంచి చేయగలడు. ఆయనకున్న పేరుకి ఆయనకున్న కెపాసిటీకి ఆయన చాలు. నిదానంగా నాకు తృప్తిపరమైన చేద్దాం. నెంబర్ కన్నా కూడా క్వాలిటీ కోసమని ఆయన ఉన్నాడు. నువ్వు చేస్తున్నావు, నీకు వచ్చిన సినిమాని కాపాడుకో. హిట్ కష్టపడు, హిట్లు హిట్లు ఇస్తే నీ ఈ గుమ్మం దగ్గరికి వస్తాయి. బతిమాలుకుంటే రారు. నాకు ఇవ్వచ్చు కదా, అడుక్కుంటాం ఏంటి ఇక్కడ. అలా అడుక్కుంటానికి లేదమ్మ సీను. ఇప్పుడు నా దగ్గర పనిచేసిన నా అసిస్టెంట్లు కృష్ణవంశీ శివనాగేశ్వరరావులు నా నుంచి వెళ్ళి రామ్ గోపాల దగ్గరికి వెళ్ళారు, డైరెక్టర్లు అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు, నాకు ఇవ్వలేదంటే ఎట్టా? వాళ్ళ గురువు నాకు ఇవ్వలేదు. నేను హిట్ ఇస్తేనే ఇస్తారు. వాళ్ళ గురువు వాడు హిట్ ఇచ్చాడు, నన్ను మించిన హిట్ ఇచ్చాడు. నా దగ్గర నుంచి వెళ్ళినాక వాళ్ళు వెనకాల ఉన్నారు. నేను అన్నాను అనుకో, నా శిష్యులకి ఇస్తున్నారు, నాకు ఇవ్వలేదంటే ఉంటుంది. అలాగే అసే అది ఇంత. సక్సెస్ స్పీక్స్ నథింగ్ ఎల్స్. సక్సెస్ ఎవడిస్తే వాడు వెనకాల పరిగెడుతుంది. వాడు హిందువా ముస్లిమా క్రిస్టియనా, వాడు కమ్మ కాప రెడ్డా, ఎవరు ఆలోచించరమ్మా. ఇండస్ట్రీలో కులాలు లేవు, మతాలు లేవు. నేను చిన్నప్పటి నుంచి ఉన్నా. నేను నా 16 ఏటా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యా. ఇవాళ 65 ఏటా అంటే 50 ఏళ్ళకి. దీంట్లో 50 సంవత్సరాల నా అనుభవాలు చూసే ఇండస్ట్రీలో కులాలు మతాలు ఇవన్నీ చెప్తారు. ఓడిపోయే నాడు ఎదుక్కునే రీజన్స్ అయితే కులాలు మతాలు లేవు ఇక్కడ. ఎవడు సక్సెస్ అయితే వాడు వెనకాల పరిగెడుతుంది ఇండస్ట్రీ అయితే. ఏ సక్సెస్ ఉన్నవాడు చెద్దమండలంలో ఉన్న రాకెట్ పంపించి ఎక్కించుకొస్తారు. సక్సెస్ లేనివాడు ఫిలిం నగర్ గేట్ దగ్గర కారు పెట్టుకుని, ఎంట్రన్స్ దగ్గర కారు పెట్టుకుని అందరు కనబడే చూసినా చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. అది ఇండస్ట్రీ. సక్సెస్ స్పీక్స్ నథింగ్ ఎల్స్. కనుక మణి శర్మ ఇండస్ట్రీలో ఉన్నవాడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. తన వచ్చినప్పుడు సక్సెస్ ప్రూవ్ చేసుకోవాలి. తప్పితే హిట్ అవ్వలేదంటే అవ్వలేదు. ప్రజల్ని బలవంతంగా హిట్ చేయమనలేం కానీ నీ పాటని. నువ్వు చేసే నువ్వు నీ ఎక్స్పెక్టేషన్ ఈ పాట అందుద్ది జనాలకు అనుకున్నావు, అందట్లేదు. కనుక ప్రొడ్యూసర్ నీ దగ్గర రావట్లేదు. అంది ఒక 2 హిట్లు వచ్చినాయి అనుకో.